అందరికీ నమస్తే అండి. ముందుగా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దంతాల సుధాకర్ గాంధీ గారి చిత్రాన్ని గీసి గాంధీ గారికి నివాళి అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, తీక్షణంగా బొమ్మ గీయటం చూడండి. గాంధీజీ గారు, మహాత్మా గాంధీజీ ఒక బొమ్మ గీయటం పూర్తయింది. చూపి రెండు చిత్రాలు గాంధీ గారి ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు బొమ్మ గీయటం పూర్తయిందండి. చూడండి, స్క్రీన్ మీద రెండవ చిత్రం కూడా చూపిస్తున్నారు. గాంధీజీ చిత్రాలు రెండింటిని గీయడం జరిగింది. ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఇది రెండవ చిత్రం అండి. గాంధీ గారి చిత్రం అని చెప్పి అక్షరాలు కనపడుతున్నాయి ఏంటని ఆలోచిస్తున్నట్టున్నారు. మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో జన్మించారు. ఇదేంటి బొమ్మని చెప్పి అక్షరాలు చదువుతున్నారు ఏంటనుకుంటున్నారా? ఇది అక్షరాలతో సృష్టించినటువంటి గాంధీ గారి చిత్రం అండి. గాంధీ గారి జీవిత ఘట్టంలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఆ జీవిత చరిత్రతోటి బొమ్మని చిత్రించడం జరిగింది. అక్షరాలతో గాంధీ గారికి నివాళి. కేవలం అక్షరాలతోటే చిత్రించే ఇలాంటి బొమ్మల్ని ఐకోనో చిత్రాలు అని అంటారండి. ఈ బొమ్మని జూమ్ చేసుకుని మనం చదువుకోవచ్చు. అదేవిధంగా రెండో బొమ్మ కూడా గాంధీ గారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తీసుకొని కేవలం అక్షరాలతోటే చిత్రాన్ని నిర్మించడం, చిత్రాన్ని అక్షరాలతోటి గీయటం జరిగింది. ఎంతో ఏకాగ్రత ఉంటేనే ఇలాంటి చిత్రాలు చిత్రించడం సాధ్యమవుతుంది. గాంధీ గారి రెండవ చిత్రం ఐకోన ఆర్ట్ ద్వారా గాంధీ గారికి అక్షరాన్ని ఇవ్వాలి అందించాలని ఈ రెండు చిత్రాలను చిత్రించడం జరిగిందండి. అందరికీ నమస్తే అండి. ఉన్నాయి కామెంట్ బాక్స్లో. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి వినూత్నంగా నివాళి అర్పించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాను. అక్షరాలతోటి గాంధీజీ బొమ్మను సృష్టించడం ఇప్పుడు మీరు ఇప్పటివరకు చూశారు. చూడండి, ఇక్కడ గాంధీజీ బొమ్మ. గాంధీజీ గారి జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను తీసుకొని ఆయన జీవిత చరిత్రతోటి ఈ బొమ్మని సృష్టించడం జరిగింది. ఎటువంటి గీతలు లేకుండా కేవలం అక్షరాలతోటి బొమ్మను సృష్టించడం, దీన్ని ఐకోనో ఆర్ట్ అంటారు. అదేవిధంగా ఇది రెండవ బొమ్మను కూడా ఇదే విధంగా సృష్టించడం జరిగింది. దీన్ని జూమ్ చేసుకొని చూసినట్లయితే కేవలం అక్షరాలు మాత్రమే కనపడతాయి. ఈ అక్షరాలు గాంధీజీ గారి జీవిత చరిత్ర. ఓకే, అందరికీ నమస్కారం.